మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 11వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, ఐశ్వర్యం వస్తుంది. రాజోత్తమ, కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం ఎంతో పుణ్య విశేషం. అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి. ఆ విధంగా చేయటం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పటం మొదలు పెడతాడు. కలియుగ దేశంలో మందరుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలు పెద్దగా పట్టించుకోకుండా తనకు తోచినట్టుగా నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాడు. కుటుంబం గడవటం కోసం కూలీ పనులు చేస్తూ ఉంటాడు. మందరుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు. తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేది. ఆయన ఏది తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చింది అదేనని అనుకుంటూ ఆ పూట గడిచినందుకు సంతృప్తిని పొందుతూ ఉండేది. అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోల్చుకుంటూ తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. ఇతరుల ముందు ఆయనను చులకన చేసేది కూడా కాదు. అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తరువాత కూలి డబ్బులు తమ అవసరాలకు సరిపోవటం లేదని భావించిన మందరుడు ఇక తాను ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే దారి దోపిడీలు చేయటం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుంచి కూలి పనులు మానేసి ఒక కత్తి పట్టుకొని అడవి మార్గంలో కాపు కాయటం మొదలు పెడతాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లే బాటసారులను బెదిరిస్తూ వాళ్ల దగ్గర ఉన్న సొమ్ములను బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఒక రోజున దట్టమైన ఆ అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ముతో హడావిడిగా వెళ్తూ ఉంటాడు. ఆయన కళ్ళల్లోని భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మందరుడు గ్రహిస్తాడు. వెంటనే కత్తి చేతబట్టి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అలా ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు. తనను ఏమీ చేయవద్దని కోరుతూ తన దగ్గర ఉన్న సొమ్మంతా ఇచ్చేస్తాడు. చాలా రోజుల తర్వాత అంత డబ్బును కళ్ళజూసినందుకు మందరుడు ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. అనునిత్యము అడవిలో తిరుగుతూ జంతువులను వెంటాడుతూ జీవనం సాగిస్తూ ఉండే ఒక కిరాతకుడు అదే సమయంలో అటుగా వస్తాడు. మందరుడి దగ్గర ఉన్న సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కిరాతకుడు ఇద్దరు బ్రాహ్మణులను చంపేస్తాడు. అక్కడి నుంచి ఆయన వెనుదిరగాలని అనుకుంటూ ఉండగా నరవాసనను పసిగట్టిన ఒక పులి అక్కడకు వస్తుంది. కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ పోరాటంలో పులి వలన గాయపడి కిరాతకుడు మరణిస్తాడు. ఆయన వలన గాయపడిన పులి కూడా చనిపోతుంది. ఆ మందరుడు, బ్రాహ్మణుడు, కిరాతకుడు, పులి నరకంలోనికి చేరుకుంటారు. అయితే తన భర్త దారిదోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల తన దాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. అడవిలో జరిగిన సంఘటన ఆమెకు తెలిసే అవకాశం లేకుండా పోతుంది. కానీ జీవనోపాధి కోసం బయటకు వెళ్ళిన భర్త రోజులు గడుస్తూ ఉన్నా రాకపోవటంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న ఆమె తన భర్త కనిపించకుండా పోవటం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ సాధువు ఆమెకు ధైర్యం చెప్తాడు. కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలలో స్థానం లభిస్తుందని చెప్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తు చేస్తాడు. తాను పురాణ పఠనం చేస్తానని, అందుకు ఏర్పాట్లు చేయమని అంటాడు. దాంతో ఆమె తన ఇంట్లో అలికి చక్కగా ముగ్గులు పెడుతుంది. ఒత్తులు వేసి కార్తీక దీపం వెలిగిస్తుంది. తన ఇంట్లో పురాణ శ్రవణం జరుగుతుందని చెప్పి చుట్టుప్రక్కల వారిని పిలుచుకు వస్తుంది. అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది. పురాణ శ్రవణం గొప్పతనం వలన ఆమెలో భక్తి పెరుగుతుంది. ఇక ఆ తరువాత ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం విష్ణునామస్మరణ చేస్తూ ఉంటుంది. ఒకవైపున భర్త కోసం ఎదురు చూస్తూ, మరోవైపున దైవారాధన చేస్తూ కాలం గడుపుతుంది.
కొంతకాలానికి వయసు పైబడటం వలన ఆమె చనిపోతుంది. ఆమె కోసం దివ్య విమానంలో విష్ణుదూతలు వస్తారు. ఆమెను తీసుకొని విష్ణు లోకానికి బయలుదేరతారు. అలా విష్ణు లోకానికి వెళ్తున్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్త శిక్షించబడుతూ ఉండటం చూస్తుంది. నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది. దివ్య విమానమును ఆపమని విష్ణు దూతలను కోరుకుంటుంది. దివ్య విమానం ఆపిన విష్ణు భటులు విషయమేమిటని అడుగుతారు. అప్పుడు నరకంలో శిక్షను అనుభవిస్తున్న మంధరుణ్ణి ఆమె చూపుతుంది. ఆయన తన భర్త అని వారితో చెప్తుంది. ఆయన ఏం చేశాడో, ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థం కావటం లేదంటూ ఆవేదన చెందుతుంది. ఆయనతో పాటు ఉన్నవారెవరో తెలియటం లేదంటూ అయోమయాన్ని వ్యక్తం చేస్తుంది. మంధరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని, దోపిడీలు చేస్తూ ఎంతోమంది అమాయకులను బాధించాడని విష్ణుదూతలు చెప్తూ ఉంటారు. బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకొని అదే డబ్బు కోసం వేరే ఒక కిరాతకుడి చేతిలో మరణించాడని చెప్తారు. ఆయన చేసిన పాపాలే ఆయనను నరకానికి తీసుకుని వచ్చాయని అంటారు. ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతుంది. మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరు అని సుశీల అడుగుతుంది. మంధరుడి చేతికి చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు. తన స్నేహితుణ్ణి మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మంధరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపిన పాపాలను మూటగట్టుకున్నాడు. అంతేకాదు బ్రాహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకు చుట్టుకుంటుంది. ఇక ఆ పులి అంతకు ముందు జన్మలో ఆచార్య వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు. అందువలనే వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు సుశీలకు చెప్తారు. తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకలోకం నుంచి విముక్తిని పొందాలంటే ఏం చేయాలని విష్ణుదూతలను సుశీల అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు. ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం నుంచి నలుగురికి నాలుగు భాగాలుగా ధారపోస్తే వాళ్లకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు. దాంతో కార్తీక పౌర్ణమి రోజున తాను కార్తీక దీపం కోసం వత్తులు తీసుకురావటము, వత్తులు చేయటము, దీపం వెలిగించటము, పురాణ శ్రవణం చేయటం అనే నాలుగు భాగాల్లో నుంచి ఒక్కొక్కరికి ఒక్కో పుణ్యాన్ని ధారపోస్తోంది. దాంతో వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుంది. వాళ్లంతా కృతజ్ఞతలు తెలియజేయటంతో సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది. కార్తీక మాసంలో పురాణ శ్రవణ విశేషాన్ని తెలుసుకున్న జనకుడు వశిష్ఠ మహర్షికి శబశక్తికంగా నమస్కరిస్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.